ఇవాళ మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్, ఎందుకు అంటే చాలామందికి ఈ మధ్య భుజం నొప్పులు వస్తున్నాయి. ప్రతి వయసు, చిన్న వయసు నుంచి మీరు చూస్తే పెద్ద వయసు 75 ఏళ్ల బామదాకా కూడా నొప్పులు వస్తున్నాయి. సో కామన్ కాజెస్ చూద్దాం. చిన్న వయసు యూజువల్లీ పడటంతో వస్తుంది. చాలా చిన్న వయసు అయితేనేమో ఫ్రాక్చర్స్. ఎందుకు ఫ్రాక్చరు? ఆ వయసులో బోన్ వీక్గా ఉంటుంది కండరాల కన్నా. సో అందుకని ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. కొద్ది వయసు పైబడుతున్న కొద్దీ మన యాక్టివిటీ పెరిగి అప్పుడు లిగమెంట్ ఇంజురీస్ అవుతాయి. కొంతమంది ఏంటంటే ఇట్లా బయటకు వచ్చేస్తే డిస్లొకేషన్ అంటారు. సో దీనివల్ల కూడా వస్తుంటుంది. ఇది అందరూ గమనించాల్సిన ముఖ్యంగా ఏంటంటే అది బయటకు వచ్చిన తర్వాత రెడ్యూస్ అంటే లోపలికి పెట్టేస్తారు ఏదో హాస్పిటల్లో మత్తిచ్చి. దాని తర్వాత ఒక 2 రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు మూమెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఓన్లీ ఎక్స్రే చూశారు, లోపల కండరాలన్నీ తెగిపోయినాయి. సో దానికి టైం ఇవ్వండి. మినిమం ఒక 3 వారాలు చేతి పట్టి వేసుకోండి. దానికి అది సెట్ అయిపోయే ఛాన్సెస్ 95%. కొంచెం పెద్ద వయసు, ఇంకొద్ది పెద్ద వయసు అప్పుడు కూడా పడి ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. దాంట్లో ఏంటంటే మీరు చూస్తే ఈ బాల్ అనేది మల్టిపుల్ పీసెస్ అవుతుంటాయి. మెజారిటీ మేము ఆ బాల్ అంతటిని కూడా మళ్ళా ఈ జిగ్స్ ఆఫ్ పజిల్ అంటాం, అంటే మనం పజిల్ ఆడతాం చిన్నప్పుడు అట్లాంటిలాగా పెట్టి అన్ని ఆ పీసెస్ అన్నీ పెట్టి స్క్రూసు ప్లేటు వేస్తుంటాము. సో హీలింగ్ చాలా బాగా అవుద్ది. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అందరు గమనించాల్సిందంటే ముఖ్యంగా ఇది కండరం. అంటే నేను కామన్గా అందరికీ ఒకటి చెప్తాను, బావిలోంచి బకెట్ పైకి రావాలి అంటే ఏముండాలి? తాడు ఉండాలి. సో ఈ కండరం అనేది తాడు. మీ చెయ్యి అనే బకెట్ని ఎత్తాలంటే ఆ తాడు ఉండాలి. ఈ తాడు తెగిపోతే ఏమైపోద్ది? అది మీకు బయటికి కనబడదు. సో మీరు ఏమంటారు, ఇట్లా చెయ్యి ఎత్తడానికి రావట్లేదు అంటే నా నరాలు పడిపోయినాయి, నేను నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. తప్పది. ఈ కండ తెగటం వల్ల అందరికీ ఆపరేషన్ అవసరం అంటే లేదు. కొంతమందికి చిన్నగా కట్ అయి నొప్పి సివియర్గా ఉండి ఎత్తలేకపోతారు. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకొని ఒక పట్టీ ఉంటుంది, అది వేసుకుంటే మీకు దానికి అదే అతుకుపోయే ఛాన్సెస్ బాగా ఉంటాయి. అసలు మీకున్న కష్టం కనుక్కోవడం అంటే ఏంటి? ఫస్ట్ ఎక్స్రే అవసరం ఉంటే MRI, దాని తర్వాత మెజారిటీ నాన్ ఆపరేటివ్ అంటే సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. రేర్ పక్షంలో ఏంటంటే ఆపరేషన్ అవసరం ఉంటుంది. అంతేగాని కొంతమంది ఉంటారు అంటే ఇంకా మనం ఎన్ని చెప్పినా నాకేం కాదులే అనే రకాలు ఉంటారు. అది తప్పు. ఎందుకంటే మనం అందరం హ్యూమన్ బీయింగ్స్, ఎవరు అంటే మనకేం స్పెషల్ పవర్స్ లేవు. సో ఇప్పుడు ఈ కండరం కట్ అయింది, అది ఆపరేషన్ చేసుకుని వాళ్ళు అంటే లాస్ట్ స్టేజ్, కొంతమంది ముందే అతుకుబోద్ది, లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు ఒకవేళ మీ డాక్టర్ గారు ఆపరేషన్ చేసుకుంటే దయచేసి చేయించుకోండి. ఎందుకు? ఆ కండరం మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళిపోతుంటుంది. అంటే బాల్ ఇక్కడ ఉంది, కండరం వెనక్కి వెళ్తుంది. దాని తర్వాత మీరు ఒక 1 సంవత్సరం తర్వాత మా దగ్గరకు వస్తే మేము లాగి పెట్టడం చాలా కష్టం. ఎందుకు? పెట్టగలుగుతామో, మళ్ళీ అది కడిపోయే ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఇది లేనప్పుడు ఏమైపోద్ది అంటే ఇప్పుడు మీరు చూడండి, ఈ బాల్ ఉంది కదా, ఇది ఎట్లా ఇట్లా ఇట్లా పైకి వెళ్ళిపోద్ది. సో అప్పుడు ఈ బోన్ ఒక్కటే ఆపి దానికి ఆర్థరైటిస్ వస్తుంది. అప్పుడు చాలా పెద్ద ఆపరేషన్, దాన్ని జాయింట్ రిప్లేస్మెంట్ అంటాము. చిన్నగా గోరుతో పోయేదాన్ని గొడ్డలు చేసుకోవడం వంటిదే. సో అందుకని దయచేసి మీరు పడ్డప్పుడు నొప్పులుంటే సింపుల్ ఫస్ట్ ఒక ఎక్స్రే చేయించుకోండి. దాంతో కూడా సెట్ కావట్లేదు, అర్థం కావట్లేదు అంటే MRI స్కాన్ చేసుకోండి. అండ్ అతి ముఖ్యంగా చాలామందికి ఉండే క్వశ్చన్ ఏంటంటే MRI అంటే రేడియేషన్ అంటారు, అది కాదు. CT స్కాన్ అనేది రేడియేషను, MRI అనేది మ్యాగ్నెట్. సో మీకు రేడియేషన్ అనే భయం లేదు. సో ఇలాగ మీరు ఎక్స్రే, అవసరం ఉంటే MRI అండ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ లేకుండా చాలా వరకు మీ షోల్డర్ ప్రాబ్లమ్ సెట్ చేసుకోవచ్చు.